ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా రైతుల్లో ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఏమిటా చర్చ ఎందుకు నడుస్తూ ఉన్నది అది రైతులకు చెందినటువంటి పట్టాభూములను పర్రభూములు ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములని వినవస్తూ ఉన్నాయి దానికోసం మనం ఒకసారి ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం ఈ మధ్యకాలంలో అసైన్మెంట్ భూములను కూడా భూములుగా చెప్తా ఉన్నారు ఎందుకు ప్రభుత్వం భూముల్ని కూడా ప్రభుత్వ భూములుగా ఎన్ అసైన్మెంట్ భూములుగా ఎందుకు చెప్తా ఉన్నారో ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అసైన్మెంట్ భూముల్ని భూముల్ని ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆ టైంలో బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కొన్ని రకాల జీవుల ద్వారా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి పర్ర భూమి సీలింగ్ భూమి మరి ఇతర భూమి అయినా ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి భూముల్ని రైతులకి అసైన్డ్ చేసింది ఈ అసైన్డ్ చేసినటువంటి భూములను ప్రభుత్వం కొన్ని రకాల వర్గీకరణ ద్వారా చేయడం జరిగింది ఏమిటంటే మార్కెట్ వాల్యూ చెల్లింపు పద్ధతన ఏదైతే పేదవారికి వ్యవసాయం చేసుకునే దానికోసం రెండున్నర ఎకరాలు మెట్టైతే ఐదు ఎకరాలు ఇలా భూమి పేదవా పేద రైతాంగానికి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసినప్పుడు ఆ భూముల్లో ఏదైతే పట్టాలు డి ఫామ్ పట్ట డీకేటీ పట్ట అసైన్మెంట్ పట్టాలంటా ఉన్నారో ఆ పట్టాలో కొన్ని రకాల కండిషన్లు పెట్టడం జరిగింది ఆ కండిషన్లు ఏమిటంటే ఏదైతే పేద రైతుకి తన భూమిని అసైన్డ్ చేసినప్పుడు తను వారసత్వంగా అనుభవించాలే తప్ప అన్యాక్రాంతం చేయకూడదు అదే రాజకీయ బాధ్యతలకు భూమి కేటాయించబడినట్లయితే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలకో తనకు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు పట్టాలో మార్కెట్ వాల్యూ చెల్లించినటువంటి వారికి ఈ కండిషన్లు ఏమీ వర్తించబడలేదని చెప్పారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు అసైన్ చేసినటువంటి భూములకు ఈ షరతులు అనేటువంటివి లేవు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ఐదు వందల డెబ్భై ఐదైన ఒక జీవో తీసుకొచ్చి పంతొమ్మిది వందల యాభై నాలుగు చట్టం ముందు చేసినటువంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా అసైన్మెంట్ చట్టం పరిధిలోకి రావు అని చెప్పడం జరిగింది దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో అనేక రకాల కేసులు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రాయలసీమ అట్లాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఏదైతే పేదవారికి ఇచ్చినటువంటి భూముల్ని అమ్మటం కొన్నిటం అని అదే మనం నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అని పిఓటీ యాక్ట్ అని ఇలా మనం పిఓటి యాక్ట్ అంటే ప్రొబిషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఒకటి మనం విన్నాం ఈ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటే ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్ ల్యాండ్ల మీద ఒక చట్టం చేసింది ఏమిటి ఆ చట్టం అంటే ఏదైతే భూమి రైతాంగానికి ఇవ్వబడిందో ఆ రైతు తను వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప వేరొకరికి బదిలీ చేయకూడదు అంటే రిజిస్ట్రేషన్ చేయకూడదు అట్లా రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కానీ ఆ భూమిని రైతు దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని తిరిగి అది ఇంకొక పేద రైతుకి అసైన్ చేయడమా లేకపోతే ప్రభుత్వమే తన దగ్గర ఉంచుకుని ఇంకొక వారసులకు ఇవ్వడమా అనేది చెప్పడం జరిగింది అది మనం ఇంకొకసారి మనం వివరంగా చర్చి ఇంకో వీడియో చేసుకుందాం కానీ ప్రభుత్వం ఏదైతే ఈ చేసినటువంటి దీనిలో రెండు వేల పద్నాలుగు హైకోర్టులో హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది రైతులకి చెందినటువంటి భూములను నిషేధిత జాబితాలో పంతొమ్మిది వందల ఎనిమిది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి జాబితాలు పంపించినప్పుడు జాబితాలో చేరకూడనటువంటి భూములు ఏదైతే స్వతంత్ర సమరయోధులు అట్లాగే రాజకీయ బాధితులు ఎక్స్ సర్వీస్మెన్లు మార్కెట్ వాల్యూపై చెల్లించినటువంటి భూములను నిషేధించి జాబితాలో పొందుపరచొద్దని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కానీ ఆ జాబితాలో ఇట్లాంటి భూములన్నీ కూడా చర్చించబడింది రైతు ఎంతసేపు ఖరీఫ్ వచ్చింది వ్యవసాయం చేసుకుందాం ఆకుమడి పోసుకుందాం పంట పండించుకుందాం కలుపులు తీసుకుందాం కోత కోచుకుందాం నూర్చుకుందాం ప్రభుత్వానికి మనం అమ్మకం చేద్దామనే ఆలోచనతో ఉంటారు తప్ప తనకున్నటువంటి భూమి తన చేతిలోనే ఉందా లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ట్వంటీ టూతో వెళ్ళి చేర్చబడిందా అనేటువంటి అంశాన్ని ఆయన చూసుకోడు ఎప్పుడు చూసుకుంటాడు ఆయన తన కుమార్తెకు వివాహానికో లేదంటే ఇంకెవరికన్నా భూమి అమ్ముకడం తనకు అప్పులు ఇబ్బంది వచ్చినప్పుడు అమ్మకడానికో ఏదైనా చేసినప్పుడు రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మీ భూమి నిషేధించే జాబితాలో ఉందని చెప్పినప్పుడు అతను హతాశుడు అయిపోతా ఉన్నాడు దీనికి కారణం ఏంటంటే ఏదైతే నిషేధిత జాబితాలో చేర్చకూడనటువంటి రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఏదైతే ఆర్ఎస్ఆర్ అని ఉందో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆర్ఎస్ఆర్ తీసుకుని రెవెన్యూ శాఖ దానిలో పట్టాధార కాలంలో చుక్కలుండి చివర పర్రగా నమోదై ఉంటే ఇది పర్రభూమని చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆర్ఎస్ఆర్ తీసుకుని ఈ భూములన్నీ ప్రభుత్వ భూములని అడంగల్లో అదే మన ప్రాంతంలో ఏదైతే అనుభవదారులుగానో పట్టాదారులుగా ఉన్నారో మనకు అడంగలు అంటాం అదే తెలంగాణలో అయితే ఫేర్ అడంగల్ అంటారు పహానీ అంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో అడంగల్లో అనుభవదారులు పట్టాదారు కాలంలో చుక్కలు ఉండడం వల్ల ఇది ప్రభుత్వ భూమిగా పరిగణ చేయడం ఆ ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూమి అంటాం పిఓటి యాక్ట్ అమలుపరచంటాం అని నోటీసులు ఇచ్చి ఈనాడు ఒక గందరగోళన వాతావరణానికి రైతాంగం అంతా కూడా చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని వేల కేసులు నడుస్తూ ఉన్నాయి రైతు ఆధీనంలో ఉన్న సాగులో ఉన్న తన పండించుకుంటున్నప్పటికి కానీ ఏదైతే నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు తన కూతురు విమా వివాహానికో పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి బ్యాంకు రుణానికో లేదా తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో భూమును అమ్ముకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ ఇబ్బందులు తెలుస్తూ ఉన్నాయి అందుకనే తన రైతుకు దగ్గర ఉన్నటువంటి తనకున్న భూ యాజమాన్య హక్కు పత్రాలు దస్తావేజులు అట్లాగే పట్టదార పాస్ పుస్తకాలు ఇవన్నీ తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి తన భూమి ట్వంటీ ఏలో ఉంటే ఎందుకుందో తెలుసుకుని దాని తనకు కావాల్సి తన దగ్గర ఉన్నటువంటి పత్రాలన్నీ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దాన్ని తన ట్వంటీ టూ జాబితాలో తొలగించుకుని చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని రాబట్టుకోవచ్చు లేదంటే కోర్టులు కేసులు దాఖలు చేసుకుని మనం నష్టపోయి రెవెన్యూ శాఖ చుట్టూ తిరిగి మన అవసరానికి డబ్బులు చేతికి అందక పిల్లలకి చదువులు చెప్పించడానికో వివాహానికో ఇబ్బందులు కలగడం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది వాతావరణాన్ని మనం గురి చేసుకుంటా ఉన్నాం కాబట్టి దీన్ని మనం ఈ ఈ మంచి మాటల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతూ ఉన్నది ఏదైతే ప్రొబి ప్రొబిషన్ ఆఫ్ పీఓటీ యాక్ట్ ప్రొబిషన్ ఆఫ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ గురించి మళ్ళీ ఒకసారి మనం వివరంగా చర్చించుకుందాం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం